చేవెలలో జరిగే ప్రజా గర్జన సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు। సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగి అక్కడి నుంచి నేరుగా చేవెలలో జరిగే సభకు వెళ్తారు। సభా ముగిసిన తర్వాత హైదరాబాద్ కి చేరుకొని రాత్రికి ఇక్కడే బస చేస్తారు। అందుబాటులో ఉన్న కాంగ్రెస్ నేతలతో ఖర్గే సమావేశం కాబోతున్నారు। ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకుల ఐక్యత సీట్ల సర్దుబాటు మానిఫెస్టోకు సంబంధించిన అంశాల మీద చర్చించే అవకాశం ఉంది। చేవెల్ల సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో డిక్లరేషన్ ఇవ్వబోతుంది। ఇప్పటివరకు రెండు డిక్లరేషన్లు ప్రకటించిన హస్తం పార్టీ చేవెల్ల వేదికగా దళిత గిరిజన డిక్లరేషన్ ప్రకటించబోతుంది। ఏసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించబోతుంది। తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజనుల సమస్యలపై డిక్లరేషన్ ప్రకటించబోతుంది। ఈ డిక్లరేషన్ లో కీలకమైన అంశాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది। 12 లక్షలతో దళిత బంధు కేసీఆర్ ప్రభుత్వం లాక్కున్న అసైన్ భూములు వెనక్కి ఇవ్వడం అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం వర్గీకరణకు మద్దతు ఇవ్వడం వంటి హామీలు దళిత డిక్లరేషన్ లో ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి।